वेलकम टू सच आईएएस अकाडमी ऑनलाइन क्लासेस इंदुलो मनम इप्पुडु डिस्कस चेयबोयेटुवंटिदि एंटंटे इंदाका 6 क्राइटेरिया सो 15th फाइनेंस कमीशन 6 रकालैनटुवंटि क्राइटेरियास 6 क्राइटेरियास नि तीसुकोवडं जरिगिंदि इदि राष्ट्राल मध्य निधुलु पंचडानिकि 6 क्राइटेरियास नि तीसुकोवडं जरिगिंदि ఈ 6 క్రైటీరియాస్లో ఫస్ట్ క్రైటీరియా నంబర్ 1 మనం ఏం తీసుకున్నామంటే పాపులేషన్ ఓకే పాపులేషన్ పాపులేషన్ అంటే జనాభా ఓకే ఫస్ట్ మనం జనాభా అనేటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని నిధులు కేటాయిద్దాం అనుకుంటాం सो आरु क्राइटेरिया फर्स्ट क्राइटेरिया किंद मन पापुलेशन तीसुकुन्नाम फर्स्ट पापुलेशन की एंत वेटेज प्रति दानिकी कूडा भारत उंटुंदी पापुलेशन की 15% वेटेज 15% भारतम इव्वबडिंदी ओके सो वेटेज अंत पापुलेशन वेटेज 15% इज द वेटेज आफ द पापुलेशन सो ई 15% पापुलेशन वेटेज 15% भारत मैं 15% भारत में गमनते असल असल पापुलेशन द्वारा निधा सर मैं इकड़ 29 राष्ट्र गतमे इपड़े 28 राष्ट्र इपड़े 28 राष्ट्र इंत 29 राष्ट्र इपड़ 28 राष्ट्र ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ జనాభా కలిగి ఉంటే ఎక్కువ నిధులు ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ నిధులు ఓకే అదే విధంగా మరి తక్కువ జనాభా ఉంటే తక్కువ నిధులు This is the criteria. ये राष्ट्रानी कहीं थे, ये को जनाबा उन्दो, आ राष्ट्रानी के कुल निधि लोच्छते। मतलब ये राष्ट्रानी कहीं थे, तक्कुव जनाबा उन्दो, आ राष्ट्रानी की तक्कु निधि लोच्छते। So first of all, on the basis of population, the funds will be distributed. So how much weightage? 15% is the weightage. So इकड़ा मन गवर्नमेंट कहीं थे మరి ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రానికి ఎక్కువ నిధులు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఈ క్రైటీరియా ప్రకారం అత్యధిక నిధులు పొందేటువంటి రాష్ట్రం ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్ ఓకే యూపీ యూపీ విల్ గెట్ మోర్ ఫండ్స్ అండర్ విచ్ క్రైటీరియా పాపులేషన్ క్రైటీరియా బికాజ్ యు నో ఇట్ వెరీ వెల్ ఇన్ ఇండియా పాపులేషన్ హైయెస్ట్ స్టేట్ ఏందన్న ఉందంటే That is UP. यदि 19 something 19 కోట్ల something rough గా 20 కోట్ల ఇది ఇప్పుడు 2011 జనాభా ప్రకారం సో అంటే జనాభా అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎప్పటికీ ఉత్తరప్రదేశ్ మారదు ఎందుకంటే మిగతా రాష్ట్రాల దానికన్నా చాలా తక్కువ స్టేజ్ లో ఉన్నాయి 20 కోట్లు దాదాపుగా 19 కోట్ల 60 లక్షలు rough గా నేను చెప్తున్నా 19 కోట్ల జనాభా అంటే మామూలుషం కాదు सो ఆ విధంగా ఈ పాపులేషన్ క్రైటీరియా ప్రకారం అత్యధికంగా జనాభాని పొందేటువంటి ఏంటంటే యూపీ ఇక్కడ ఏ జనాభా తీసుకున్నాము అంటే 2011 సెన్సస్ యొక్క జనాభాని పరిగణలోకి తీసుకున్నాం ఎందుకు దాని స్పెషల్ గా మాట్లాడుకుంటాం అంటే ఇందాక నేను చెప్పాను 14వ ఆర్థిక సంఘం ప్రకారం జనాభా అంటే 1971 జనాభా కానీ తొలిసారిగా 15వ ఆర్థిక సంఘం తరువాత జనాభా అంటే లేదా 15వ ఆర్థిక సంఘం నుంచి జనాభా అంటే 2011 జనాభా అందువల్ల దీని స్పెషల్ గా మాట్లాడు సో ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఫండ్స్ పొందుతుంది మరి తక్కువ నిధులు ఎవరు అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటే సిక్కిం అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటే సిక్కిం మరి ఈ పాపులేషన్ అనేటువంటి క్రైటీరియా ప్రకారం అత్యధిక నిధులు యూపీ పొందుతుంది అతి తక్కువ నిధులు సిక్కిం పొందుతుంది ఎందుకంటే సిక్కిం ఇస్ ఎ వెరీ స్మాల్ స్టేట్ పాపులేషన్ వైస్ మాట్లాడుతున్నా ఏరియా వైస్ కాదు
ఎంతంటే 6-7 లక్షలు కూడా 6 లక్షలు 2011 సెన్సస్ ప్రకారం అయితే అంటే చాలా తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే సిక్కిం. సో ఫస్ట్ క్రైటీరియా ఇస్ ద పాపులేషన్. మరి కమ్ టు ద సెకండ్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఫర్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా. ఏరియా దాన్నే మనం విస్తీర్ణము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏరియానే మనం విస్తీర్ణము అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఏరియాకి విస్తీర్ణానికి 15% నిధులు, విస్తీర్ణానికి 15% నిధులు లేదా 15% వెయిటేజ్ ఇవ్వబడింది. ఓకే, ఏరియాకి 15% నిధులు ఇవ్వబడ్డాయి. 15% భారత్వం అంటే ఎక్కువ ఏరియా కలిగినటువంటి ప్రాంతానికి ఎక్కువ నిధులు. సింపుల్ అండి, సేమ్ డైలాగ్. ఎక్కువ విస్తీర్ణం కలిగితే, ఎక్కువ విస్తీర్ణము కలిగి ఉన్నట్లయితే ఎక్కువ నిధులు, ఎక్కువ నిధులు ఈ క్రైటీరియా ప్రకారం. అదేవిధంగా తక్కువ విస్తీర్ణం కలిగినట్లయితే తక్కువ నిధులు ఇవ్వబడతాయి. తక్కువ విస్తీర్ణం కలిగినట్లయితే తక్కువ నిధులు ఇవ్వబడతాయి. అంటే మీకు తెలుసు రాజస్థాన్ ఇస్ ద ఏరియా వైజ్, రాజస్థాన్ ఇస్ ద ఓకే లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటే రాజస్థాన్. మరి అతి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటే, అతి తక్కువ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మనం గోవాని తీసుకుంటాం. ఓకే, లోయెస్ట్ ఏరియా పరంగా అతి తక్కువ గోవా, ఏరియా పరంగా అత్యధికంగా రాజస్థాన్. మరి మిగతా చిన్న చిన్న రాష్ట్రాలు అనేటువంటి వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకి కూడా ఒక వెయిటేజ్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసేస్తాం. ఓకే, మరి చిన్న చిన్న రాష్ట్రాలు మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర, ఇవన్నీ కూడా ఏరియా పరంగా చిన్న రాష్ట్రాలు కాబట్టి వాటికి ఒక కామన్ వెయిటేజ్ ఇచ్చేసి ఆ కామన్ వెయిటేజ్ ద్వారా అందరినీ ఈక్వల్ చేసేస్తాం. ఓకే, లాస్ట్ బాటంలో ఉన్న స్టేట్స్ ని మాట్లాడుకుని, టాప్ లో ఉన్న స్టేట్స్ కాదండి, బాటమ్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి కదండి, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మణిపూర్ అట్లాంటి రాష్ట్రాలకి ఒక కామన్ వెయిటేజ్ ఇచ్చేసి దాన్ని ఓకే న్యూట్రలైజ్ చేసేస్తాం. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విస్తీర్ణము, ఏరియా. ఏరియా ఆధారంగా ఈ రెండే ఇంపార్టెంట్, పాపులేషన్ వెయిటేజ్ ఎంత 15%, ఏరియా వెయిటేజ్ ఎంత 15%. ఆ తర్వాత మూడవ మోస్ట్ ఇంపార్టెంట్ అడవులు మరియు ఎకాలజీ, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, అడవులు మరియు వాటి యొక్క ఎకాలజీ గురించి, అడవులు మరియు ఎకాలజీ గురించి మనం మాట్లాడితే, అడవులు ఎకాలజీలో మనకి చూసినట్లయితే అధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రానికి, అధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రానికి అధిక నిధులు అంటే ఎవరు వస్తారు ఫస్ట్? అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక అడవులు కలిగినటువంటి, అత్యధిక అడవుల శాతము కలిగినటువంటి రాష్ట్రముగా అరుణాచల్ ప్రదేశ్. ఇక అత్యల్ప అడవులు అంటే మీ అందరికీ తెలుసు హర్యానా. ఓకే, అడవులలో అత్యల్ప అడవులు అంటే నిధులకి, మీరు ఎప్పుడు ఊహించండ్రు నిధులకి అడవులకి సంబంధం ఏంటి సార్ అంటే, అడవులు అంటే గమనించండి, మరి అడవులు ఎక్కువ ఉండటం వల్ల ఆ ప్రాంతం అనేది ఉత్పాదకత లేదా ఆ ప్రాంతం అనేది ఆర్థికంగా ఎక్కువగా బలం అవ్వలేదు. ఇప్పుడు అడవులు ఎక్కువ ఉండటం వల్ల పరిశ్రమలు స్థాపించలేము, పరిశ్రమలు స్థాపించడం వల్ల నిధులు ఉండవు కాబట్టి అడవులు తీసుకున్నాం. విస్తీర్ణం చూడమ్మా, ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలకి, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి, ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలకి, ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఆటోమేటిక్ గా ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. జనాభా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. అదేవిధంగా ఏరియా పెద్దదైతే కనుక మరి అడ్మినిస్ట్రేషన్ డబ్బులు కావాలి కదా, అడ్మినిస్ట్రేషన్ డబ్బులు కావాలి కాబట్టి ఎక్కువ నిధులు అవుతాయి. అంటే టాప్ త్రీ కంటే ఫస్ట్ పాపులేషన్, ఏరియా అండ్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. దీని వెయిటేజ్ ఆయన ఇచ్చినమ్మా, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ వెయిటేజ్ 10%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ వెయిటేజ్ 10%, భారత్వం వెయిటేజ్ 10%. ఓకే, సో ఇది వెయిటేజ్ మర్చిపోతాం, అదే ఇంపార్టెంట్. ఈ క్రైటీరియా ఇంపార్టెంట్, ఏరియా ఒక క్రైటీరియా, పాపులేషన్ ఒక క్రైటీరియా, అండ్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఒక క్రైటీరియా. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా విచ్ వీ నీడ్ టు డిస్కస్
ఈజ్. సో ఇదేంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ అంటాం, ఆదాయ వ్యత్యాసము. ఆదాయ వ్యత్యాసం నాలుగవ క్రైటీరియా కింద ఆదాయ వ్యత్యాసము, నాలుగో క్రైటీరియా కింద ఆదాయ వ్యత్యాసము. దాన్నే ఇంగ్లీష్ లో అయితే ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆదాయ వ్యత్యాసము ఇంగ్లీష్ లో దాన్ని ఇన్కమ్ డిస్టెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. లుక్ ఎట్ ద వెయిటేజ్. వెయిటేజ్ ఫర్ ఇన్కమ్ డిస్టెన్స్ ఈజ్ 50%. 50% ఆఫ్ వెయిటేజ్, 50% ఆఫ్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ఇన్కమ్ డిస్టెన్స్. ఈ పదాన్ని చాలా మందికి మిగతా అర్థమైపోతాయి. ఓహో, పాపులేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ నిధులు, పాపులేషన్ తక్కువ ఉంటే తక్కువ నిధులు, విస్తీర్ణం ఎక్కువ ఉంటే ఎక్కువ నిధులు, విస్తీర్ణం తక్కువ ఉంటే తక్కువ నిధులు, ఇవి అర్థమవుతాయి. కానీ చాలా మంది అభ్యర్థులకి అర్థం కానటువంటిది ఏంటంటే ఆదాయ వ్యత్యాసం. ఆదాయ వ్యత్యాసం గురించి ఒకసారి చూడండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్, ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రము, ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రముతో కంపేర్ చేసినప్పుడు మధ్య వచ్చే వ్యత్యాసాన్ని ఆదాయ వ్యత్యాసం. ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకో. ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంతో తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని కంపేర్ చేసినట్లయితే ఆ రెండిటి మధ్య వచ్చేటువంటి వ్యత్యాసాన్నే, ఆ రెండిటి మధ్య వచ్చేటువంటి వ్యత్యాసాన్నే మనం ఆదాయ వ్యత్యాసం అని అంటాం. తర్వాత నీకు వచ్చేది ఐడియా ఏంటంటే, సార్ ఎక్కువ తలసరి ఆదాయంలో అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి సార్? అసలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అసలు తలసరి ఆదాయం కూడా ఐడియా లేదు అనుకో మాకు. తలసరి ఆదాయం అంటే ఏంటంటే మొత్తము ఆదాయము, టోటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. టోటల్ ఇన్కమ్ ని జనాభా చేత భాగించినట్లయితే ఒక్కొక్కరికి వచ్చేటువంటి ఆదాయాన్ని, ఉదాహరణకి ఒక కుటుంబంలో ఐదుగురు జనాభా ఉన్నారు అనుకో కాసేపు. ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురు జనాభా, ఆ కుటుంబం యొక్క ఆదాయము 10,000 రూపాయలు ఉంది. కుటుంబం యొక్క ఆదాయం 10,000 రూపాయలు ఉంది. ఆ కుటుంబంలో ఆదాయం 10,000 రూపాయలు ఉంది. ఆ కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి వచ్చేటువంటి తలసరి ఆదాయం ఎంత అంటే 2,000. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో అర్థం కాబట్టి ఏమీ లేదు. కుటుంబం యొక్క ఆదాయం 10,000 ఉంది. ఆ 10,000 కుటుంబం యొక్క ఆదాయం ఉంటే ఆ కుటుంబం యొక్క ఆదాయాన్ని ఐదుగురు పంచుకోవాలి. ఐదుగురు పంచుకుంటే ఒక్కొక్కళ్ళకి ఎంత వస్తుందంటే ఒక్కొక్కళ్ళకి 2,000 రూపాయలు వస్తుంది. ఒక్కొక్కళ్ళకి 2,000 రూపాయలు, దాన్నే తలసరి ఆదాయము. ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి తలసరి ఆదాయం ఎంత అంటే 2,000 రూపాయలు. మరి ఈ 2,000 రూపాయల్లో చూడు, ఈ 2,000 రూపాయల్లో ఆ కుటుంబంలో ఐదుగురు సభ్యుల్లో ఎక్కువ ఎక్కువ ఆదాయం ఉన్న తలసరి ఆదాయం, మరి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ఇద్దరిని కంపేర్ చేస్తే వచ్చేదే ఆదాయ వ్యత్యాసం. ఆదాయ వ్యత్యాసం ఆ కుటుంబం ఐదుగురిలో లేదా అట్లాంటి కుటుంబాలని, ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంని తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంతో కంపేర్ చేసినట్లయితే వచ్చేటువంటి వ్యత్యాసాన్నే ఆదాయ వ్యత్యాసము.